చిల్డ్రన్ ఎక్విప్మెంట్ ఒక నాలుగైదు ఐటమ్స్ అక్కడ చిల్డ్రన్ ఎక్విప్మెంట్ అయితే చాలా రకరకాల చెట్లు పెట్టిన మేడం అని ఆడుకుంటారు క్రికెట్ మేము చూస్తే అవాయిడ్ చేస్తున్నాం మళ్ళీ కోపడతాం చిన్నవాళ్ళు ఆడని పెద్దవాళ్ళు ఆడని మేము వాళ్ళు చూస్తే మాత్రం ఇది పార్క్ ఇది గ్రౌండ్ కాదు పార్క్ ఎవరికైనా తలుగుతుందని మేము చెప్తున్నాం అదే ఏదైనా చిన్నపిల్లలకు చేస్తే వాళ్ళు ఆడరు కదా ఈరోజు మన నిజామాబాద్ నగరంలో హరితహారము పట్టణ ప్రగతి కార్యక్రమాలు మనము మొదలు పెట్టుకున్నాం ఈ రోజుకి మూడో రోజు అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి అయితే అటు హరితహారము పట్టణ ప్రగతి జరుగుతూనే మరి ఇనాగ్రేషన్స్ మరి లోకల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా కంటిన్యూగా మనకు జరుగుతూనే ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు ఈ 35వ డివిజన్లో కార్పొరేటర్ సుధీర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జనరల్ ఫండ్ 10 లక్షల నుండి ఒక సీసీ రోడ్డు అలాగే ఎస్సీ సప్లాన్ కింద 10 లక్షలతో డ్రైనేజ్ ఈరోజు ఇనాగ్రేషన్ ఇక్కడ చేయడం జరిగింది అలాగే 43 డివిజన్లో కూడా 10 లక్షలతో ఒక సీసీ రోడ్డు 39వ డివిజన్లో కూడా 10 లక్షలతో ఒక సీసీ రోడ్డు ఇవన్నీ కూడా ఈరోజు 3 వార్డులలో కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అయితే మన తెలంగాణ ప్రభుత్వంలో మరి ఇంత కరోనా సంక్షోభంలో కూడా మంచిగా నిధులను ఇస్తూ ఎక్కడా కూడా అభివృద్ధి పనులు ఆగకూడదు అని ఒక మంచి సంకల్పంతో మరి ఫండ్స్ తీసుకురావడం మార్బన్ ఎమ్మెల్యే గణేశన్న గారు ఎంతో కృషి చేసి మరి అటు పట్టణ సుందరీకరణ కానివ్వండి ఇక్కడ అభివృద్ధి పనులు కానివ్వండి నిర్విఘ్నంగా చక్కగా కొనసాగాలని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు మరి 3 రోజుల నుంచి ఇటు ఈ హరితహారం కార్యక్రమాలు అలాగే ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఇలా చక్కగా సాగుతుండడం నిజంగా ఆనందంగా ఉంది ప్రతి వార్డులో కూడా కార్పొరేటర్లు ప్రజలు అందరూ కూడా వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విధంగా మా అందరికీ సహకరించి మన ప్రభుత్వాన్ని మన రాష్ట్రాన్ని ముందడుగుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మార్బన్ ఎమ్మెల్యే గణేశన్న గారికి అందరి తరఫున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఈరోజు 35వ డివిజన్లో గత కొన్నాళ్ళుగా పెండింగ్లో ఉన్న బీటీ రోడ్ పార్క్ లేన్ రోడ్ ఎప్పుడైతే ఉందో అది రీసెంట్గా శాంక్షన్ చేయించడం జరిగింది 10 లాక్స్తోని జనరల్ ఫండ్ అది ఈరోజు ఇనాగ్రేషన్ పెట్టుకున్నాం అట్లాగే మన ఎస్సీ ఎస్టీ వార్డుకి సంబంధించి రీసెంట్గా ఫండ్ శాంక్షన్ చేయించినాం ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఆ రోడ్ డ్రైన్ కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది మేయర్ గారి ద్వారా మరియు పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఈరోజు పార్క్ లేన్లో చెట్లు నాటడం జరుగుతున్నది మరియు అక్కడక్కడ ఉన్న ఏరియా మొత్తము పారిశుద్ధ్యం కానీ మిగతా అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతున్నది ఇంకా పక్క లైన్లో నామదేవాడ ఇక్సైడ్ పక్క లైన్లో కూడా ఇమ్మీడియట్గా మనకు ఒక 2 కల్వర్ట్లు ఒక డ్రైన్ అవసరం ఉండే అది కూడా శాంక్షన్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇంకా కొన్నాళ్ళలో ఈ నామదేవాడను ఇంకా చాలా చక్కగా రూపుదిద్దడానికి మాతో ఎంతైతే అంత వేసి ఖచ్చితంగా ఏరియా డెవలప్మెంట్కి తోడ్పడతామని కోరుకుంటున్నాను.